రంగారెడ్డి జిల్లా నాదల్గూరు గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఖేలోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి హాజరయ్యారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఆటల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తమ విద్యార్థులను చదువులతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నామని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి పాటలు పాడి అలరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచం గురించి కాదు, మొన్న ఇవాళ గారు వచ్చినప్పుడు రిపీటెడ్ గా మనం మాట్లాడితే ఏం మాట్లాడతాం, తెలంగాణ తెలుగు అని మాట్లాడతాం. గౌరవం భారతీయులు మాట్లాడితే ఇండియా అని మాట్లాడతారు. కానీ ఇవాళ గారు వచ్చినప్పుడు ఆమె ప్రతి మాటలో అర్థ అనేటువంటి మాట అంటే ఈ భూ ప్రపంచం గురించి మాట్లాడాలి. కానీ సీన్ మారింది. 15 సంవత్సరాల్లో మనం అందరం కూడా విషయం గురించి మాట్లాడే కాలంలో బ్రతుకుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మన జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహోత్సవ సందర్భంగా దేశ భాషలలో తెలుగులో అనేటువంటి శ్రీకృష్ణ దేవరాయ వారికి నమస్కరిస్తూనే ఏదో ఒకనాటి విశ్వ భాషలను తెలుగులో అనేటువంటి స్థాయికి తెలుగును మనం తీసుకుపోవాలనేటువంటి మాట నేను మరణించడం జరిగింది. ఇక్కడ కూడా అన్ని స్పోర్ట్స్ ఆల్ యాక్టివిటీస్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెన్స్ కానీ ఫోకస్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ మెయిన్ ఏరియా, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్.